Hi all of you, welcome back to Ramareddy Maths Academy. This is the 9th lecture in our unit 1 discrete mathematics. Discrete mathematics first unit lo ippudivarki 8 videos chusaru, inka 4-5 videos nenu ee roju post chestanu end of the day variki. Very most important, tappakunda chudandamma, examination point of view lo untayi. First we'll discuss, chaala mandi adugutunnaru, నేను కూడా మిస్ చేశాను, నార్మల్ ఫామ్స్ ఏంటి. అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ నార్మల్ ఫామ్స్ ఉన్నాయండి, 2 నార్మల్ ఫామ్స్, వాటిని బేస్ చేసుకొని వీడియోలు ఉంటాయండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ ఫామ్స్ నేర్చుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ఈ స్టేట్మెంట్ని చాలాసార్లు అడిగారండి. ఈవెన్ నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూపిస్తాను ఈరోజు ఈవినింగ్, అందులో కూడా చూపిస్తాను. లాస్ట్ టైం ఇదే క్వశ్చన్ ఏఐఎంఎల్ వాళ్ళకి వచ్చింది అండ్ సప్లీలో కూడా వచ్చింది. వాట్ ఈస్ వెల్ ఆర్డర్డ్ ఫార్ములా అండ్ రైట్ ద నెగేషన్ ఫర్ ద టోటాలజీస్ అని అడిగారు, చూపిస్తాను. యాక్చువల్ వెల్ ఆర్డర్ ఫార్ములాని డిఫైన్ చేయమన్నప్పుడు యూ హ్యావ్ టు రైట్ ఆల్ ద కంటెంట్, ఓకే. అదేంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, అప్పుడే మీకు ఎగ్జామ్లో ఈజీగా ఉంటుంది, ఓకేనా. యాక్చువల్గా వెల్ ఆర్డర్ ఫార్ములా డిఫైన్ చేయడానికి ముందు మనకి స్టేట్మెంట్ ఫార్ములా అంటే ఏంటో తెలియాలి. స్టేట్మెంట్ ఫార్ములా అంటే ఏంటి బేటా? స్టేట్మెంట్ ఫార్ములా అంటే, స్టేట్మెంట్ ఫార్ములా ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్, ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ వాట్? ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ స్టేట్మెంట్స్ కనెక్టివ్స్ పారాంథసిస్ ఈజ్ నోన్ యాజ్ అ వెల్ ఆర్డర్డ్ ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇది చూడండి స్టేట్మెంట్. ఇప్పుడు నేను ఇది తీసుకుంటున్నాను, పి అండ్ క్యూ, ఓకే. ఇదేంటిది, ఇప్పుడు నేను దీన్ని సమ్ ఇట్ ఇంప్లాయిస్ నెగేషన్ పి ఆర్ నెగేషన్ క్యూ ఇలా ఉందనుకోండి. ఇట్ దిస్ ఈజ్ వన్ స్టేట్మెంట్. దిస్ స్టేట్మెంట్ కంటైనింగ్స్ స్టేట్మెంట్ వేరియబుల్స్ అంటే పి క్యూ ఆర్, దీస్ ఆర్ ద స్టేట్మెంట్ వేరియబుల్స్ అండ్ కనెక్టివ్స్. కనెక్టివ్స్ అంటే మనకు తెలుసు 5 కనెక్టివ్స్, అండ్ ఆర్ ఇంప్లాయిస్ బై ఇంప్లాయిస్ అండ్ నెగేషన్ ఆ కనెక్టివ్స్తో ఉంది. అండ్ ఇంకోటి ఏంటిది, పెరాంథసిస్ అంటే ఈ విధంగా బ్రాకెట్ వీటిని పెరాంథసిస్. ఇలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటే దాన్ని మనం ఏమంటాము, స్టేట్మెంట్ ఫార్ములా అంటాము. ఆ స్టేట్మెంట్ ఫార్ములా అనేది ఏంటంటే, ఒకవేళ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఫార్ములా అనేది 3 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తే దాన్ని మనం వెల్ ఆర్డర్డ్ ఫార్ములా అని అంటాము, వెల్ ఫార్మ్డ్ ఫార్ములా. చూడండి అమ్మా, అవి ఏంటంటే, ఏ స్టేట్మెంట్ వేరియబుల్ స్టాండింగ్ అలోన్ ఇట్ సెల్ఫ్. ఏం కావాలంటే, ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వేరియబుల్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ అలోన్ అంటే ఇట్లా ఓన్లీ పి కానీ స్టేట్మెంట్ ఆర్ ఓన్లీ క్యూ ఈ టైప్లో ఉండాలి, ఓకే. ఇట్ సెల్ఫ్ ఓన్లీ వన్ స్టేట్మెంట్ అయి ఉండాలి. ఇఫ్ ఏ స్టేట్మెంట్ పి ఇస్ వెల్ ఫార్మ్డ్, దెన్ నెగేషన్ పి అనేది కూడా మనకి వెల్ ఫార్మ్డ్ అయి ఉండాలి, ఓకేనా. తర్వాత ఇఫ్ పి అండ్ క్యూ ఆర్ వెల్ ఫార్మ్డ్, దెన్ పి అండ్ క్యూ, పి ఆర్ క్యూ, పి ఇంప్లాయిస్, పి బై ఇంప్లాయిస్ ఆర్ వెల్ ఫార్మ్డ్. ఈ 3 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తే దట్ ఈజ్ ద వెల్ ఫార్మ్డ్ ఫార్ములా అని అంటారు. మీకు వెల్ ఫార్మ్డ్ ఫార్ములా గురించి అడిగితే ఈ 3 కండిషన్స్ అండ్ ఈ స్టేట్మెంట్ రాయండి, మీకు 7 మార్క్స్ వస్తాయి ఈజీగా. విత్ ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను చూడండి. యాక్చువల్గా ఈ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఫార్ములా అనేది వెల్ ఫార్మ్డ్ ఫార్ములా ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్, ఎప్పుడు, ఇట్ ఆబ్టైన్ దీస్ 3 రూల్స్. అర్థమైంది కదా, ఈ 3 రూల్స్ని కనుక ఇచ్చినటువంటి ఫార్ములా సాటిస్ఫై చేస్తే అది మనకు వెల్ ఫార్మ్డ్ ఫార్ములా అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని స్టేట్మెంట్స్ తీసుకుంటున్నాను, అది వెల్ ఫార్మ్డ్ ఫార్ములా అవుతుందో లేదో జస్ట్ యూ హ్యావ్ టు చెక్ ఇట్, వెరిఫై చేద్దామండి. ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నానంటే నెగేషన్ పి ఆర్ క్యూ, ఇది ఒక స్టేట్మెంట్. మనకేం కావాలి, ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఫస్ట్ ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్ ఫార్ములా అయి ఉండాలి. స్టేట్మెంట్ ఫార్ములా అంటే ఏంటిది, దానిలో వేరియబుల్స్ ఉండాలి, పిక్యూఆర్ ద స్టేట్మెంట్ వేరియబుల్స్, కనెక్టివ్స్ ఉండాలి, కనెక్టివ్ ఉంది మనకి, నెగేషన్ ఉంది అండ్ ఆర్ ఉంది అండ్ పెరాంథసిస్, పెరాంథసిస్ అంటే ఈ బ్రాకెట్ కూడా ఉంది, కంప్లీట్ ఈ విధంగా ఉండాలి, ఒకటి ఓపెన్ క్లోజ్ ఉండకూడదు. కాబట్టి దిస్ ఇస్ ద స్టేట్మెంట్ ఫార్ములా, ఇది స్టేట్మెంట్ ఫార్ములా అవుతుంది. కాబట్టి ఇదేమవుతుంది, ఇట్ సాటిస్ఫైస్ 3 కండిషన్స్ పి ఆర్ క్యూ, అంటే ఇట్స్ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ ఇట్స్ ద స్టాండింగ్ అలోన్, ఓకే, వెల్ ఆర్డర్డ్. అండ్ సెకండ్ వన్ ఏమవుతుంది,
ఒక స్టేట్మెంట్ తీసుకుంటే దాని నెగేషన్ కూడా వచ్చింది. కాబట్టి దిస్ ఇస్ అ వెల్ సెకండ్ కండిషన్. మళ్ళీ ఇది ఏ విధంగా ఉంది, P and Q are well formed అయితే పి అండ్ క్యూ ఆర్ పిఆర్ క్యూ ఫార్మాట్లో ఉంది. ఫైనల్గా ఏంటంటే ఇది ఇది ఏం లేదండి, స్టేట్మెంట్ని వెరిఫై చేయండి, దట్స్ ఇట్. అంటే వేరియబుల్స్ ఉన్నాయా ఫస్ట్, తర్వాత కనెక్టివ్స్ ఉన్నాయా, తర్వాత పెరాంథసిస్ ఉందా, రైట్? దేర్ ఫోర్ దిస్ ఇస్ వెల్ ఫార్మ్డ్ ఫార్ములా. మరి ఇప్పుడు నేను ఇది తీసుకుంటున్నాను, పి అండ్ ఇది ఉందండి, క్యూ ఉంది, ఇది వెల్ ఫార్మ్డ్ ఫార్ములా అవుతుందా? దిస్ ఈజ్ నాట్ వెల్ ఫార్మ్డ్ ఫార్ములా. వై? బికాస్ చెప్పండి, మన కండిషన్స్ ఏంటిది, స్టేట్మెంట్ వేరియబుల్స్ ఉన్నాయి, కనెక్టివ్ ఉంది, కానీ పెరాంథసిస్ ఇది క్లోజ్ అవ్వలేదు, కాబట్టి దిస్ ఈజ్ నాట్ వెల్ ఫార్మ్డ్ ఫార్ములా. ఇస్ ఇట్ క్లియర్? తర్వాత సపోజ్ ఐల్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్, పి ఇంప్లాయిస్ నెగేషన్ క్యూ. ఇది చెప్పండి అమ్మా, ఇక్కడ పి ఇంప్లాయిస్ నెగేషన్ క్యూ అంటున్నాను, అవునా? దిస్ ఇస్ వెల్ ఫార్మ్డ్ ఆర్ నాట్? కొంతమంది వెల్ ఫార్మ్డ్ అంటారు, బాగా చెక్ చేయండి. ఎప్పుడైనా పి అనేది ఇది ఒక స్టేట్మెంటే, కానీ ఇది ఏంటంటే ఇక్కడ నాకు స్టేట్మెంట్ వేరియబుల్ అనేది మిస్సింగ్. ఏ మిస్సింగ్? స్టేట్మెంట్ వేరియబుల్ మిస్సింగ్. స్టేట్మెంట్ వేరియబుల్ మిస్ అయింది కాబట్టి అంటే నాకు స్టేట్మెంట్ వేరియబుల్స్ ఉండాలి, అండ్ ఏముండాలి, కనెక్టివ్ ఉండాలి, నెగేషన్ ఇంప్లాయిస్ బై ఇంప్లాయిస్ ఆర్ పెరాంథసిస్, పెరాంథసిస్ ఉంది, కనెక్టివ్స్ ఉన్నాయి, బట్ స్టేట్మెంట్ వేరియబుల్ ఇస్ మిస్సింగ్. అందుకని దీన్ని నేను ఏమంటాను, దిస్ ఈజ్ నాట్ వెల్ ఫార్మ్డ్ ఫార్ములా. ఓకేనా? మీకు వెల్ ఫార్మ్డ్ ఫార్ములా వస్తేనే మనకు ఏంటి, సిఎన్ఎఫ్ ఇవి మనకి ఈజీ ఉంటాయి. ఓకేనా? నార్మల్ ఫార్మ్స్ డిస్కస్ చేద్దాము. ఆ నార్మల్ ఫార్మ్స్లో మనకి డిఎన్ఎఫ్ సిఎన్ఎఫ్స్ ఉంటాయి, పిడిఎన్ఎఫ్ పిసిఎన్ఎఫ్స్ ఉంటాయి, వాటి గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఫస్ట్ జస్ట్ రిమెంబర్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్. ఇది అడిగారండి లాస్ట్ టైం, ఓకే? నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను, అండ్ కంపల్సరీ లైక్ షేర్ కమెంట్ ఎవ్రీ టైమ్ వీడియోస్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా? 25th ఎగ్జామ్ ఉంది కదా, ఇంపార్టెంట్ అన్నీ చెప్తాను, బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.